మినీ మానిఫెస్టో పేరుతో తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్న బస్సు యాత్ర ఎలా సాగుతోంది? రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో నడుస్తున్న బస్సును ప్రజలు ఆదరిస్తున్నారా? అసలు ఈ యాత్రకు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? టీడీపీ యాత్రను ఆ పార్టీ కార్యకర్తలే ఎందుకు నమ్మడం లేదు? క్యాడర్ ప్రజల స్పందనపై టీడీపీ నాయకులు ఏమంటున్నారు? విశాఖ నగరాన్ని పరిపాలనా రాజధానిగా వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రజలు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. మేనిఫెస్టో పేరుతో నిర్వహిస్తున్న బస్సు యాత్రను ప్రజలెవరూ అసలు పట్టించుకోవడం లేదు. ముఖ్య నేతలు హాజరవుతున్న యాత్రలో కూడా అటు ప్రజలు కానీ ఇటు పార్టీ క్యాడర్ కానీ పాల్గొనడం లేదు. మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోకు ప్రజల్లో ప్రచారం కల్పించే లక్ష్యంతో చంద్రబాబు ఆదేశాల మేరకు బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్రలో పైకారోపేట నుంచి యాత్ర మొదలైంది. ప్రారంభ ప్రదేశం నుంచి ఏ ఊరు వెళ్లినా బస్సు యాత్రకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. మాజీ మంత్రుడు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు నియోజకవర్గాలు నర్సీపట్నం, విశాఖ నార్త్లో పదుల సంఖ్యలోనే టీడీపీ కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ కార్యకర్తలే బస్సు యాత్రకు మొహం చాటేయడంతో అనుకున్న సమయం కంటే యాత్ర 3 గంటల ఆలస్యంగా ప్రారంభమయ్యేది. అటు జనం ఇటు క్యాడర్ రాకపోవడంతో బస్సు యాత్రను టీడీపీ నేతలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. టీడీపీ నేతల బస్సు రోడ్డు మీద ఖాళీగా తిరుగుతోంది. బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన లేదనే సమాచారంతో తొలిరోజు యాత్రకు హాజరు కావలసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, గంటా శ్రీనివాసరావు, అశోక్ గజపతిరాజు వంటి నేతలు సైతం యాత్రకు మొహం చాటేశారు. జనాలు తక్కువగా ఉండడంతో తొలిరోజు యాత్రకు హాజరైన అయ్యన్న పాత్రుడు సైతం 2 రోజు యలమంచిలో జరిగిన బస్సు యాత్రకు డుమా కొట్టారు. టీడీపీ చేపట్టిన బస్సు యాత్రకు ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? చంద్రబాబు మేనిఫెస్టో మీద సొంత పార్టీ నేతలకే నమ్మకం లేదా? టీడీపీ మేనిఫెస్టో కాపీ మేనిఫెస్టో అని ప్రజలకు తెలిసిపోయిందా? టీడీపీ బస్సు యాత్ర జరుగుతున్న సమయంలోనే వైఎస్ఆర్ సిపిలోకి పెద్ద ఎత్తున వలసలు ఎందుకు జరుగుతున్నాయి? చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు 650 హామీలిచ్చి కనీసం అందులో 6 హామీలను కూడా పూర్తిగా అమలు చేయలేదు. డ్వాక్రా, రైతు రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం లేదంటే 2000 రూపాయల నిరుద్యోగ భృతి, మహిళల భద్రతకు పెద్దపీట, బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని ఇంటికి తెస్తానంటూ చంద్రబాబు హామీలిచ్చారు. వాటిల్లో ఏ హామీని చంద్రబాబు అమలు చేయలేదు. పైగా వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని ఎద్దేవా చేశారు. ఇప్పుడు అదే చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలను, కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పెట్టిన హామీలను కలిపి టీడీపీ మేనిఫెస్టోగా రూపొందించారు. వీటన్నింటినీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయాలని చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను, అమలు చేస్తున్న తీరును కళ్లారా చూసిన టీడీపీ కార్యకర్తలు, ప్రజలు చంద్రబాబును విశ్వసించడం లేదు. టీడీపీ నేతలు చెప్పిన మాయ మాటలను ఎవరూ నమ్మడం లేదు. విశాఖ పరిపాలన రాజధాని కావాలనే సెంటిమెంట్తో పాటు టీడీపీ నాయకత్వం ఇచ్చే హామీలన్నీ మోసపూరితమైనవని అర్థం చేసుకున్న ప్రజలు వారికి దూరంగా ఉంటేనే మంచిదని బస్సు యాత్ర వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. విశాఖ సిటీతో పాటు విశాఖ రూరల్లో ఇదే పరిస్థితి ఎదురైంది. టీడీపీ బస్సు యాత్ర ఉమ్మడి విశాఖ జిల్లాలో జరుగుతున్న సమయంలోనే మంత్రి బూడి ముత్యాలనాయుడు సమక్షంలో మాడుగుల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వలసలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరడం విశేషం.